हाई स्टूडेंट्स वेलकम टू एनएमके तेलुगु ऑनलाइन क्लासेस वीडियो लो रोजर फेदरर गुरिंचि कोन्नि ముఖ్యమైన పాయింట్స్ అయితే తీసుకొస్తాను ఎందుకంటే నిన్నటి రోజున రోజర్ ఫెదరర్ గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నేను టెన్నిస్ కి అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని చెప్పి ప్రకటించి ఒక నాలుగు పేజీల లేఖన అయితే రాశారన్నమాట సో ఆయన గురించి ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని ఈ రోజు ఏ పేపర్ చూసినా వచ్చని వాటన్నిటిని గ్యాదర్ చేసి ఒక దగ్గర మీకు అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా మీకు అయితే ఇవి ఉపయోగపడతాయి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి జస్ట్ ఒక 20 బిట్స్ అన్నమాట ఉన్నాయి ఆ 20 బిట్స్ ను కూడా చూడండి చూడండి ఫస్ట్ బిట్ వచ్చేటప్పటికి ఇతను ఏ క్రీడకు సంబంధించినవాడు అంటే రోజర్ ఫెదరర్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే మనందరికీ తెలిసినట్టే అన్నమాట టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ రఫెల్ నాదల్ అంటేనే గుర్తుకు రావాలి టెన్నిస్ నెక్స్ట్ దాని తర్వాత ఇతను ఏ దేశానికి చెందిన టెన్నిస్ ఆటగాడు గుర్తుపెట్టుకోండి ఇతను ఏ దేశానికి చెందిన టెన్నిస్ ఆటగాడు అంటే స్విట్జర్లాండ్ ఏంటిది స్విట్జర్లాండ్ నెక్స్ట్ రోజర్ ఫెదరర్ సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిల్ల సంఖ్య వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి ఎగ్జామ్ అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట రోజర్ ఫెదరర్ మొత్తం తన కెరీర్ లో ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్నాడు అంటే 20 ఎన్ని 20 అన్నమాట నెక్స్ట్ 20 విజయాలతో పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ల జాబితాలో ఇతను మూడవ స్థానంలో ఉన్నాడు ఇది కూడా ఇంపార్టెంట్ అదోనా అత్యధికంగా 20 గెలిచాడని చెప్పాం కదా ఆ 20 గెలవడం వల్ల ఇతని స్థానం ఎంత అంట మూడో స్థానం అంటే ఇతనికి ముందు ఇంకా ఇద్దరు పర్సన్స్ అయితే ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి ఇతని గురించి చెప్పుకుంటాం కాబట్టి ఇతను మూడో స్థానంలో ఉన్నాడు మరి ఈ 20 టైటిల్స్ లో వింబుల్డన్ ఎన్ని ఉన్నాయి యుఎస్ ఎన్ని ఉన్నాయి ఫ్రెంచ్ ఎన్ని ఉన్నాయి ఇవి కూడా ఖచ్చితంగా మనం అయితే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మరి ఈ 20 టైటిల్స్ లో ఎక్కువ ఇతనికి ఏమొచ్చినాయి అంటే వింబుల్డన్ ఏంటిది వింబుల్డన్ వచ్చినాయి అన్నమాట మొత్తం 20 టైటిల్స్ లో వింబుల్డన్ నే 8 సార్లు గెలుచుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ఆస్ట్రేలియా ఓపెన్ అయితే 6 సార్లు గెలుచుకోవడం జరిగింది యుఎస్ ఓపెన్ అయితే 5 సార్లు అదే ఫ్రెంచ్ ఓపెన్ అయితే ఒకే ఒక్కసారి గెలుచుకున్నాడు అనమాట అదోదా వింబుల్డన్ అయితే 8 ఆస్ట్రేలియా ఓపెన్ అయితే 6 యుఎస్ ఓపెన్ అయితే 5 ఫ్రెంచ్ ఓపెన్ అయితే 1 అంత మొత్తం 8 6 14 14 ఒక 5 19 19 ప్లస్ 1 మొత్తం ఎన్ని గెలిచాడు ఇతను 20 కాబట్టి రేపు ఎగ్జామ్ లో రోజర్ ఫెదరర్ ఈ క్రింది వాటిలో ఏ గ్రాండ్ స్లామ్ ని ఎక్కువ సార్లు గెలుచుకున్నాడు అని అడగచ్చు వింబుల్డన్ లేదా ఏ గ్రాండ్ స్లామ్ ని తక్కువగా గెలుచుకున్నాడు అని అడగచ్చు తక్కువ సార్లు గెలుచుకున్నాడు అంటే ఫ్రెంచ్ ఓపెన్ కేవలం ఒకే ఒక్కసారి అయితే గెలుచుకున్నాడు నెక్స్ట్ దాని తర్వాత 2018లో చివరిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో ఫెదరర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గాడు గుర్తుపెట్టుకోండి 2018లో అంటే 4 ఇయర్స్ బ్యాక్ ఫైనల్ గా ఇతను గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా గెలుచుకున్నాడు అనమాట దాని తర్వాత ఆడాడు కానీ గ్రాండ్ స్లామ్ టైటిల్ అయితే రాలేదన్నమాట అదో ఆడాడు కావటం మాత్రం కానీ గ్రాండ్ స్లామ్ అయితే గెలుచుకోలేకపోయాడు మధ్యలో క్వార్టర్స్ లోనే ఓడిపోవడం లేదా ఫైనల్స్ లో ఓడిపోవడం ఎలా అయితే జరిగింది 1998లో ఫెదరర్ తన కెరీర్ ని ప్రారంభించాడు గుర్తుపెట్టుకోండి 1998వ సంవత్సరం అంటే 24 సంవత్సరాల క్రితం తన కెరీర్ ని ప్రారంభించిన ఇతను 2022లో ఫెదరర్ తన ప్రొఫెషనల్ టెన్నిస్ కు వీడ్కోలు పలికాడు చెప్పాను కదా 2022లో నిన్నే అనమాట ఏంటిది అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా 4 పేజీల లేఖ రాసి తన అంటే ఈ 24 ఏళ్లలో జరిగినటువంటి విషయాలను పంచుకుంటూ బాధపడుతున్నట్లు లేఖలు అయితే పేర్కొన్నాడు నెక్స్ట్ వీక్ ఇంకో టోర్నీ ఉందన్నమాట ఆ టోర్నీ తర్వాత నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఫెదరర్ తన కెరీర్లో 30 సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ 43 సార్లు సెమీస్ 52 సార్లు క్వార్టర్స్ చేరాడు గుర్తుపెట్టుకోండి 30 సార్లు ఏమో గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ 43 సార్లు సెమీస్ 52 సార్లు క్వార్టర్స్కి అయితే చేరాడు ఫెదరర్ తన కెరీర్లో ఏటీపీ టైటిల్లను 8 సార్లు గెలుచుకున్నాడు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫెదరర్ తన కెరీర్లో ఏటీపీ టైటిల్ను మొత్తం 103 సార్లు గెలుచుకున్నాడు అనమాట ఇతనికన్నా ముందు ఇంకొక వ్యక్తి ఉన్నాడు జిమ్మీ అని ఆయన 109 సార్లు గెలుచుకున్నాడు ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఎన్నిసార్లు గెలుచుకొని 103 సార్లు గెలుచుకొని ఏటీపీ టైటిల్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి అయితే జిమ్మీ కానర్స్ గుర్తుపెట్టుకోండి జిమ్మీ కానర్స్ అయితే ఏటీపీ టైటిల్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు 109 రెండవ స్థానంలో అయితే ఏటీపీ టైటిల్లో ఎవరున్నారు మనకి రోజర్ ఫెదరర్ ఉన్నాడు 103 సార్లు నెక్స్ట్ దాని తర్వాత 103 ఏటీపీ టైటిల్ను సాధించిన ఫెదరర్ రెండో స్థానంలో ఉన్నాడు ఇప్పుడే చెప్పుకున్నాం కదా రెండో స్థానంలో ఉన్నాడు మొదటి స్థానంలో అయితే ఉన్నారు జిమ్మీ ఉన్నాడు అని చెప్పుకున్నాం ప్రపంచ ర్యాంకింగ్స్లో ఫెదరర్ నెంబర్1గా 310 వారాలు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి నెంబర్1 పొజిషన్లో ఇతను టోటల్గా ఈ 24 ఏళ్లలో కూడా 310 వారాల పాటు ఆయనే నెంబర్1గా కొనసాగాడు అదే పురుషుల్లో మహిళల్లో కలిపి వరుసగా అదోందంటే గ్యాప్ లేకుండా వరుసగా అత్యధిక వారాలు నెంబర్1గా నిలిచిన ఘనత రోజర్ ఫెదరరే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 270 వారాలకి పైగా అనమాట ఎగ్జాక్ట్ కాదు 270 వారాలకు పైగా వరుసగా ఆయన ఏంటిది నెంబర్1 పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట
నెక్స్ట్ ఆ తర్వాత వింబుల్డన్ యుఎస్ ఓపెన్ ను నాలుగేళ్లు వరుసగా గెలిచిన ఏకైక ఆటగాడు రోజర్ ఫెదరర్ గుర్తుపెట్టుకోండి వరుసగా నాలుగేళ్లు అన్నమాట అంటే 2004 లో వింబుల్డన్ ను యుఎస్ గెలిచాడు 2005 లో గెలిచాడు 2006 లో ఈ రెండు గెలిచాడు 2007 లో కూడా వింబుల్డన్ ను యుఎస్ ఈ రెండు గెలిచాడు అలా వరుసగా నాలుగేళ్లు గెలిచినటువంటి ఏకైక ఆటగాడిగా ఇతనైతే ఉన్నాడు ఇతను మరి ఏటీపీ లోను అదే విధంగా గ్రాండ్ స్లామ్స్ లోను ఆడటమే కాదు ఒలింపిక్స్ లో కూడా ఆడాడు గుర్తుపెట్టుకోండి రోజర్ ఫెదరర్ ఖాతాలో రెండు ఒలింపిక్స్ పతకాలు కూడా ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి స్వర్ణం గెలుచుకుంటాడు ఒకసారి రజతం అయితే గెలుచుకుంటాడు చూడండి 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో డబుల్స్ లో స్వర్ణం గెలుచుకున్నాడు అదో ఉన్నా 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో డబుల్స్ లో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు అదే ఇంకోటి కనుక తీసుకున్నట్లయితే 2012 అనమాట 2012 లండన్ ఒలింపిక్స్ లో సింగిల్స్ లో రజతం సాధించాడు ఇందాకనేమో డబుల్స్ లో స్వర్ణము ఈసారి సింగిల్స్ తో సింగిల్స్ లో రజతం అయితే సాధించాడు 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తన కెరీర్ కు తెరదించుతూ టెన్నిస్ కు వీడ్కోలు పలికాడు గుర్తుపెట్టుకోండి చెప్పాను కదా ఇందాక 1998 దగ్గర నుంచి 2022 వరకు మొత్తం 24 సంవత్సరాల పాటు అతను ఏంటిది టెన్నిస్ ఆడతానే ఉన్నాడు ఫైనల్ గా ఇప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటించాడు వచ్చే వారం లండన్ లో ఆడే లేవర్ కప్ తన చివరి ఏటీపీ టోర్నీ అని ఫెదరర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు చెప్పాను కదా నెక్స్ట్ వీక్ లండన్ లో ఒక కప్ జరుగుతుంది ఏటీపీ టోర్నీ అనమాట దాని పేరు లేవర్ ఏంటిది లేవర్ ఇది ఇదే ఇతని యొక్క కెరీర్ లో చివరిది అని చెప్పి కూడా పేర్కొన్నాడు నెక్స్ట్ గత కొన్నేళ్లుగా మోకాలి గాయం శస్త్రచికిత్సలతో ఆటకి దూరంగా ఉంటూ చివరిగా 2021 వింబుల్డన్ లో ఆడాడు అదో లాస్ట్ టైం 2021 వింబుల్డన్ లో ఆడిన తర్వాత ఇక ఇంతవరకు ఆడలేదన్నమాట ఎందుకంటే అతని మోకాలి గాయం శస్త్రచికిత్సలతో ఆటకు దూరం అవుతా వచ్చాడు అదేవిధంగా టెన్నిస్ క్రీడాకారిని మిర్కాను రోజర్ ఫెదరర్ పెళ్లాడాడు గుర్తుపెట్టుకోండి ఆయన వివాహం చేసుకుంది కూడా ఒక టెన్నిస్ క్రీడాకారినే మిర్కా అనమాట స్విస్ దేశానికి చెందినటువంటి క్రీడాకారినే వీళ్ళిద్దరూ 2009 వివాహం 2000లోనే పరిచయమైంది 2009 వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరికీ కూడా నలుగురు పిల్లలు ఉన్నారనమాట అంటే ఈ నలుగురు కూడా ఎలా అంటే రెండుసార్లు కమల పిల్లలు పుట్టారు ఫస్ట్ వచ్చేటప్పటికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కమలలుగా నెక్స్ట్ మళ్ళా వచ్చేటప్పటికి కమల పిల్లలు అనమాట ఈసారి మగపిల్లలు పుట్టారనమాట సో అలా మొత్తం నలుగురు పిల్లలు వీళ్ళిద్దరికీ ఉన్నారు నెక్స్ట్ టెన్నిస్ మైదానంలో బాల్ బాయ్గా వ్యవహరించిన ఇతను ఇప్పుడు ప్రపంచ టెన్నిస్ దిగ్గజాలలో ఒకటిగా నిలిచాడు గుర్తుపెట్టుకోండి 1998కు ముందు ఇతను ఈ టెన్నిస్ ఆడేటప్పుడు బాల్ అందిస్తూ ఉంటారు కదా బాల్ పక్కకి వెళ్ళిపోయినప్పుడు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఈజీగా అర్థమైతే ఆ బాల్ బాయ్గా కూడా పనిచేశాడనమాట ఇతను పనిచేసి ఇప్పుడు ఏంటిది అప్పుడే డిసైడ్ అయ్యాడంట ఆయన టెన్నిస్ నేను కూడా ఆడాలి అని సో ఫైనల్గా ఏమయ్యాడు ఇతను అయ్యాడు అదేవిధంగా లాస్ట్ వీడియో చూడండి 2011లో రిప్యుటేషన్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత గౌరవం నమ్మకం కలిగిన ఆరాధించే వ్యక్తుల్లో నెల్సన్ మండేలా ఫస్ట్ ప్లేస్లో ఉంటే రోజర్ ఫెదరర్ రెండో స్థానంలో నిలిచాడు అదోన్న 2011లో ఒక నివేదిక ప్రకారం అంట నెల్సన్ మండేలా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు రోజర్ ఫెదరర్ రెండో స్థానంలో ఉన్నాడు దేంట్లో అత్యంత గౌరవం నమ్మకం కలిగి ఆరాధించే వ్యక్తుల్లో అదోన్న ఇంకా ఇవి కాకుండా చాలా ఉన్నాయి అన్నమాట ప్రపంచంలో కొన్ని ఫౌండేషన్స్ అంటే ఆ అనాథలకి చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో ఇతను ఏంటిది డబ్బులు ఇచ్చినటువంటివి ఉన్నాయి 2004లో భారతదేశంలో తమిళనాడులో భూకంపం వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు దాని తర్వాత భారతదేశాన్ని ఇతను సందర్శించాడు ముఖ్యంగా ఈ తమిళనాడు ప్రాంతాన్ని సందర్శించి భారత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫండ్ ఉంటుంది కదా దానికి డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు రోజర్ ఫెదరర్ అయితే చేశారనమాట అదోన్న చివరగా అతను వీడ్కోలు పలకడం అయితే జరిగింది ఓకే ఇవి స్టూడెంట్స్ రోజర్ ఫెదరర్ గురించి ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఇవి ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇవి కాకుండా మీకు ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ దొరికినా కూడా మీరు అక్కడే నోట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ